విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం వేపాడ మండలం ఆతవ గ్రామం నుంచి వేపాడ మండలం టీడీపీ పార్టీ ఉపాధ్యక్షులు పోతల వెంకటరమణ మరియు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమ్మేళనంలో శృంగవరపుకోట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కోల్ల లలిత కుమారి గారు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కోల్ల బాలాజీ అప్పల రామప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు 50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. వీరందరికీ ఈ సందర్భంగా కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో కోల్ల లలిత కుమారి గారి సారథ్యంలో గ్యారంటీ ఇస్తూ సైకిల్ పార్టీ హామీలుగా ఇస్తున్న పథకాల గురించి నియోజకవర్గం ప్రజలకు చేరేలా విపులంగా వివరించాలని కోల్ల రామప్రసాద్ గారు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో వేపాడ మండలం టీడీపీ పార్టీ ఉపాధ్యక్షులు పోతల వెంకటరమణ, మండల టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి కొట్టియాడ రమణమూర్తి, మండల పార్టీ కార్యదర్శి నిరుద్యోగి బంగారనాయుడు, సోంపురం పార్టీ సీనియర్ నాయకులు గుర్రపోటు రాము, రాష్ట్ర ఎస్టీసీఎల్ ఉపాధ్యక్షురాలు మాజీ ఎంపీ దాసరి లక్ష్మి, జాగర్పు దేముడు, జాగర్పు రాము, గుర్రపోటు సంజయ్, మల్లా రమణ, నెక్కల సత్యనారాయణ, టీడీపీ బీసీసీఎల్ అధికార ప్రతినిధి కోల్ల వెంకటరమణ, కొత్తవలస మండల పార్టీ ఉపాధ్యక్షులు ఎల్లప సూరిబాబు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కనకాల శివ, వీరభద్రపురం మాజీ సర్పంచ్ పుట్నూరు వెంకట రత్నాచి, నియోజకవర్గం వాణిజ్య విభాగం సభ్యులు దేముడు బాబు, గుర్రపోటు సింహాద్రి, నెక్కల కృష్ణ, కాపుగంటి గుప్త వెంకట్రావు, గుర్రపోటు అర్జున, కుంపల్లి డెక్క దేమున్నాయుడు, ఎన్కే ఆరుపురం గ్రామ పాల సొసైటీ అధ్యక్షులు వేచలపు జగ్గుబాబు, కొల్లి కన్నమనాయుడు, సింహాద్రి అప్పలనాయుడు, కొండగంగబూడి మాజీ సర్పంచ్ చల్ల వెంకట్రావు, మాజీ ఎంపీటీసీ వెంకట్రావు, గుర్రపోటు ప్రసాద్, వీలుపర్తి గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు గోకాడ అచ్చెంనాయుడు, వీలుపర్తి మిల్క్ సొసైటీ ప్రెసిడెంట్ గోకాడ నాగభూషణం, కొటాన అప్పలనాయుడు, చిటికిరెడ్డి అవతారం, మాజీ సర్పంచ్ కొప్పల అప్పారావు, ఉగ్గిన ఈశ్వరరావు, వావిలపాడు మాజీ సర్పంచ్ దేవుడు నాయుడు, నల్లబెల్లి మాజీ సర్పంచ్ భోజంకి మహేశ్వరరావు, రంది మహేశ్వరరావు, వల్లంపూడి గోకాడ సత్యం, వేపాడ గంగిరెడ్డి అప్పనాయుడు, డబ్బిరాజుపేట కోన సత్యం, జగ్గిపేట నాగిరెడ్డి ముచ్చెన్నాయుడు, గుడివాడ భూసాల కృష్ణకుమార్, సింగరాయి మాజీ సర్పంచ్ నీరుజోగి అమతలినాయుడు, గుమ్మడి గణేష్, ముకుందపాలెం అప్పలనాయుడు, రామస్వామిపేట మాజీ సర్పంచ్ గొల్లగాని కృష్ణ, నియోజకవర్గం తెలుగుదేశం యువత అధ్యక్షులు వాకాడ భరత్, ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి చక్కా కిరణ్ కుమార్, నియోజకవర్గం ఐటీడీపీ అధ్యక్షులు అనకాపల్లి చెల్లయ్య, వేపాడ మండల పార్టీ తెలుగుదేశం సీనియర్ నాయకులు, సోంపురం గ్రామ టీడీపీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో మహిళలు, రైతులు, యువత కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా కోల్ల లలిత కుమార్ గారు మీడియాతో మాట్లాడుతున్నారు. మీ భవిష్యత్తుల కోసం ఇక్కడ మేమున్న అందరిలో కూడా సగ భాగాల వయసు మేము భయపడ్డాం. మీ భవిష్యత్తుల కోసం ఈనాడు చంద్రబాబు గారికి తోడుంది. మీకోసం ఇవాళ పాదయాత్ర చేస్తున్న యువ నాయకుడైన లోకేష్ బాబు గారికి మీ యువత తరపున వస్తున్న సమస్యలు మరి మీరే చూస్తున్నారు. రాయలసీమ జిల్లాలో పాదయాత్ర ప్రారంభిస్తే యువత అంతా కూడా పెద్ద ఎత్తున లోకేష్ గారికి స్వాగతం పలికి మీ సమస్యలు అక్కడ ప్రస్తావించి చంద్రబాబు గారు వస్తే మా భవిష్యత్ రోజుల్లో మాకు ఉద్యోగ అవకాశాలు అని చెప్పి మరి మీ సమస్యలన్నీ కూడా లోకేష్ బాబు గారు వింటూ ముందుకు అడుగులు వేస్తున్న విషయాన్ని కూడా ఒక్కసారి యువత గుర్తు చేసుకుంటూ మరి అటువంటి యువ నాయకుడు కూడా ఉన్నాడు తోడు మీకు దయించి చంద్రబాబు గారికి ఈసారి మనం అందరం ఒక్క అవకాశం ముఖ్యమంత్రిగా ఆశీర్వదించి మీ బంగారు భవిష్యత్తులకు పునాదులు వేసుకోవాలని కూడా యువతను మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి పార్టీలోకి వస్తున్నందుకు అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ నాయన మొట్టమొదటిసారిగా మీరు మా వీడియో చూసినట్లయితే తప్పనిసరిగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి,
కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు.